బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక తలపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్ 16న ఆయనపై నార్సింగ్ పోలీసులు 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇక తర్వాత ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ కూడా జైల్లో ఉంటున్నారు. జాతీయ వార్డు ప్రధానోత్సవం నేపథ్యంలో అక్టోబర్ 6 నుంచి 9 వరకు జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువు ముగిసిన తర్వాత మళ్ళీ జైలుకు వెళ్లారు. ఇక ఆ తర్వాత ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో జానీ మాస్టర్ ఈరోజు సాయంత్రం చంచల్ కూడా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్ 16న ఆయనపై నార్సింగ పోలీసులు 376 అదేవిధంగా 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇక తర్వాత కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంలో చంచలు కూడా జైల్లో ఉంటున్నారు. జాతీయ వార్డు ప్రధానోత్సవం నేపథ్యంలో అక్టోబర్ 6 నుంచి 9 వరకు జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఇక గడువు ముగిసిన తర్వాత మళ్లీ జైలుకు వెళ్లారు. తాజాగా ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో జానీ మాస్టర్ ఈరోజు సాయంత్రం చంచలు కూడా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి. లైంగిక దాడి విషయంలో ఆయనపై కేసు వచ్చింది. దానికి సంబంధించి కూడా ఆయన సెప్టెంబర్ 16 తరఫున ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది పోలీసులు. ఆ తర్వాత ఆయన జాతీయ అవార్డు సంబంధించిన విషయాన్ని 6 నుంచి 9 వరకు 6 నుంచి 3 రోజులు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. అయితే కోర్టు మాత్రం ఈరోజు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా దీనికి సంబంధించిన విషయాలు ఏంటంటే వాదోపవాదాలు విన్న తర్వాత ఆయనకు కొంత టైం కావాలని కోరినట్లుగానే కోర్టు కూడా తనకు ఒక వెసులుబాటు కల్పిస్తూ బెయిల్ మంజూరు జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ ఎప్పుడైతే లైంగిక దాడులు వచ్చినాయో దీనికి సంబంధించిన అన్ని రికార్డ్స్ కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. మీడియాలో కూడా జానీ మాస్టర్కి, జానీ మాస్టర్ అంటే ఆయన టాలీవుడ్కే కాకుండా హిందీ, కన్నడ అంటే పాన్ ఇండియా లాంగ్వేజ్ అన్నింటిలో కూడా సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసినటువంటి వ్యక్తి. అంటే ఇతనిపై రకరకాలుగా సెలబ్రిటీస్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న అసోసియేషన్ కూడా, జానీ మాస్టర్ సంబంధించినటువంటి డ్యాన్స్ అసోసియేషన్ కూడా మద్దతు తెలుపుతూ కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోండి. ముఖ్యంగా వాళ్ళంటే ఆయన యొక్క క్యారెక్టర్ ని ఎలాంటి వ్యక్తి, ఎలాంటి వాడు, ఎలా చేశారని చెప్పేసి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకున్నారు. అయితే ఆయనకు వెసులుబాటు అంటే ప్రస్తుతానికి కేసు కొనసాగి ఉంటుంది. కాకపోతే ఆయనకు సినిమా షూటింగ్లు ప్రత్యేకమైనటువంటి సినిమాలు, ఆయన చాలా పెద్ద సినిమాలు కంప్లీట్ అయ్యి ఉన్నారు, స్టార్ సినిమాలు కంప్లీట్ అయినారు. దాని కూడా ఒక రకంగా ఆ కోర్టు కూడా సమర్పించారు. షూటింగ్లు కూడా దీనివల్ల ఆగిపోవాల్సి వస్తుంది. దీనివల్ల
కోట్ల రూపాయల నష్టం కలుగుతుంది. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా కొన్ని పిటిషన్స్ కూడా వాళ్ళకు అక్కడ వేయడం, వారికి ఆ పత్రాలు కూడా వారికి జతజపరచడంతో కోర్టు ప్రస్తుతానికి ఇచ్చింది. సో జానిమాస్టర్ సంస్థ కేసు నడుస్తున్నప్పుడు కూడా చంచల్గూడ జైలు నుంచి ఈ రోజు విడుదల చేస్తారు. అంటే ఫార్మాలిటీస్ అన్ని పోయాక ఈవినింగ్ 4 నుంచి 5 లోపు 4 తర్వాత రిలీజ్ చేస్తారని ఒక చిన్న సమాచారం ఉంది. థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్.